ధాన్యం పాన్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాన్యానికి రావడం ఘన స్వాగతం పలికిన మీకు ధన్యవాదాలు. మన ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ చరితమ్మను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మా కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాన్యం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు, బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ పాన్యం నియోజకవర్గంలోని కుటుంబ సభ్యులందరికీ, సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ జగన్ రెడ్డి పాలనలో మనం చాలా నష్టపోయాం, ఒక్కసారే తప్పు చేశాం, ఆ తప్పు ఇంకొకసారి చేయొద్దని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మన రాష్ట్రం ఇప్పటికే 20 ఏళ్ళు వెనక్కిపోయింది, మళ్ళీ మన రాష్ట్రం గాడిలో పెట్టాలంటే విజన్ని ఉన్న నాయకుడు, మహిళల ఆశాజ్యోతి, యువత ఆశాజ్యోతి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రానికి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. మీకు అందరికీ తెలుసు, ఈ జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు నష్టపోవడం జరిగింది. రైతులైతేనేమి, యువత అయితేనేమి, మహిళలైతేనేమి, ఒక్కరేమి, ఉద్యోగస్తులైతేనేమి, ప్రతి ఒక్కరూ నరకం చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామా, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామా అని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో మన పాన్యం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఓర్వకల్లు మండలంని ఇండస్ట్రియల్ హబ్గా చేసి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు మన కర్నూలులో ఎయిర్పోర్ట్ ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మనకి ఈరోజు సోలార్ పవర్ పార్క్ వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. డిఆర్డిఓ అయితేనేమి, అలాగే జైరాజ్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి ఈరోజు మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మన పొలాల రేట్లు కూడా బాగా తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ అన్నా వచ్చిందా మన ఓర్వకల్లికి, మన ఓర్వకల్లి ఇండస్ట్రియల్ హబ్. అంతేకాకుండా కేంద్రం కూడా నోడుగా ప్రకటించింది, కేంద్రం నుంచి ఒక్క పైసా నిధులు కూడా తెప్పించలేకపోయినారు. అంతేకాకుండా ఈరోజు మేము ఒకటే కోరుతా ఉన్నాం, మళ్ళీ మీరు వస్తేనే మా నియోజకవర్గం ప్రగతి పదంలో నడుస్తుంది. అందుకే అంతేకాకుండా ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతను భూ బకాసురుడన్న, మా ప్రజల భూములన్నీ కబ్జాలకు గురవుతా ఉన్నాయి, ప్రధానంగా వాటిని రక్షించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సెంటు స్థలాలు వదిలిపెట్టడం లేదు, ఎర్రమట్టి వదిలిపెట్టడం లేదు, భూములు వదిలిపెట్టడం లేదు. ఈ భూ బకాసుల కింద పాండ్యం నియోజకవర్గ ప్రజలంతా వణికిపోతా ఉన్నారు. కాబట్టి మీరు వచ్చిన తర్వాత వీటిని తప్పకుండా అరికట్టాలని, వీటిపై ప్రత్యేక చర్య తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా మీకందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ మనకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు,
తప్పకుండా మా నియోజకవర్గ సమస్యలను మేము ముందుంచుతున్నాను. మాకు అలాగే ముఖ్యంగా సీఎం సొంత జిల్లాకే నీరు అందించే అలగనూరు రిజర్వాయర్ అయిందన్న, అక్కడ కట్ట తెగితే 3 కోట్లతో అయ్యే పనికి వీళ్ళు కమిషన్ల కోసం పోయి అక్కడ పని జరగకుండా 4 సంవత్సరాలైంది సాగునీరు తాగునీరు లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులు చేపట్టి ప్రజలకు సాగునీరు తాగునీరు అందించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. అంతేకాకుండా కేసీ కెనాల్కు చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అక్కడ వెలగమాన్ డ్యామ్ ఉంది, దానికి ఒక ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేస్తే అక్కడ దాదాపు ప్రతి గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి. కాబట్టి అది కూడా చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ముఖ్యంగా మాకు ఈ 16 వార్డులు మాకు ఈ కర్నూలు పట్టణంలో మాకు పాణ్యం నియోజకవర్గంలోకి వస్తాయి. ఈ 16 వార్డులకు రోజు నీళ్లు రావడం లేదు, 2 రోజులకోసారి నీళ్లు వస్తాయి. ఆదాయం అంతా మాకు కార్పొరేషన్కు మా వార్డుల నుంచే ఉంది. కాబట్టి మాకు రోజు నీళ్ళిచ్చేలాగా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకొని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పథకం తీసుకురావాలని, అందరికీ నీళ్ళు ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నా. అంతేకాకుండా కొత్త కాలనీలు ఏర్పడినాయి, వాటిలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత పైన కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉంది. అంతేకాకుండా అన్న, ముఖ్యంగా రాయలసీమకే జీవనాడి అయిన గోరుకల్లు రిజర్వాయర్ అన్న, అది మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే 90% పనులు పూర్తయ్యాయి. వాళ్ళు వచ్చి కనీసం బండ పరుపు కుంగితే అది కూడా చేయలేక ఈరోజు నీళ్ళిచ్చే పరిస్థితి లేదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా మరమ్మతులు పూర్తి చేయించి పాణ్యంలో ఉన్న చెరువులన్నిటికీ నీళ్ళు ఇప్పించాలని కూడా మిమ్మల్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా ఓర్వకల్లు మండలము అంతా వర్షాభావం పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. హంద్రీనీవా నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి కల్లూరు మండలాన్ని ఓర్వకల్లు మండలాన్ని సస్యశ్యామలం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అంతేకాకుండా మా దగ్గర చాలామంది చదువుకున్న యువతీ యువకులు ఉన్నారు, వాళ్ళకి ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ నెరవేరుస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మన అమ్మా జెండాలు దింపండి, అమ్మా జెండాలన్నీ దింపండి, జెండాలు దింపండి అమ్మా. ఇక్కడ కూడా అందరూ జెండాలు కిందికి దింపండి. ఇప్పుడు మన నంద్యాల పార్లమెంటు ఎంపీ అభ్యర్థి అయిన బైరెడ్డి శబర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అన్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విజన్, పవన్ కళ్యాణ్ గారి పవర్, అట్లాగే పాణ్యం నియోజకవర్గం యొక్క ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడే తాళాలేసుకొని ఎక్కడికైనా పారిపోతారు చూడండి. ఈరోజు పాణ్యం నియోజకవర్గం కబ్జామయమైపోయింది, అందరికీ తెలుసు. ఇక్కడ చెరువులు కబ్జా అవుతున్నాయి, నదుల పైన కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారు. అదిగా అక్కడ ఉంది చూడు మన ఎమ్మెల్యే ఇల్లు, అది కూడా జెడ్పీ హై స్కూల్ ని కబ్జా చేస్తున్నారు. అట్లాగే ఈరోజు వక్ఫ్ ల్యాండ్లు, దేవస్థానం ల్యాండ్లు అన్ని కబ్జామయం. అట్లాగే ఎక్స్ మిలిటరీ వాళ్ళు ఓర్వకల్లు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా కూడా వాళ్ళ కబ్జా చేశారు. ఈరోజు 4 తహసీల్దారులు చేరారు, వాళ్ళే ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నారు తప్ప ఇంకేం లేదు. మనం గెలుస్తాం. ఈ 4 తహసీల్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుట్టు విప్పుతాం, ఖచ్చితంగా వీళ్ళను బయటికి తీసుకెళ్తాం. మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా, లేదంటే రైతు ఆత్మహత్యలాగాలన్నా, మహిళలకు రక్షణ కావాలన్నా, లేదంటే మన
అవ్వతాతలకు పెన్షన్లు కావాలన్నా, పెన్షన్లు పెంచి ఇవ్వాలన్నా మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ అవ్వబోతున్నారు, అట్లాగే చరితమ్మ ఎమ్మెల్యే అవ్వబోతున్నారు. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మనం అందరము ఎదురు చూసే నాయకులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, అందరూ వినండి.